సాధారణంగా ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఆ డైరెక్టర్ల తిప్పలు మామూలుగా ఉండవు. మా హీరో క్యారెక్టర్ ఇంతే ఉంది అనో, మా హీరోకి అవమానం జరిగిందనో, లేదంటే ఆ హీరోకి ఇన్ని పాటలు ఇన్ని ఫైట్స్లు ఉన్నాయి మా హీరోకి లేవనో, టైటిల్స్లో మా హీరో పేరు వెనక వేశారు ఆ హీరో పేరు ముందేశారనో ఫ్యాన్స్ గొడవలు చేస్తుంటారు. అందుకే మల్టీస్టార్ మూవీ చేయాల్సి వస్తుందంటే దర్శకులు భయపడుతూ ఉంటారు. గుండమ్మ కథ రోజుల నుంచి ఇదే ట్రెండ్గా వస్తుంది. అందుకే చాలా తక్కువ మంది హీరోలు మల్టీస్టారర్లపై ఫోకస్ పెడుతున్నారు. హీరో వెంకటేష్ ఒక్కడే మల్టీస్టారర్ స్పెషలిస్ట్గా నిలుస్తారు. ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఓరిదేవుడ, గోపాల గోపాల లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మల్టీస్టారర్స్ చేశారు. ఆ ట్రెండ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ఆ మధ్య వెంకీతో గోపాల గోపాలలో యాక్ట్ చేశారు. అందులో దేవుడిగా చేసి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ఆయన. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో టైమ్ గాడ్గా నటించారు. సాయిధరమ్ తేజ్ ఒక హీరోగా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడిమిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఆ ఏముందిలే మహా అంటే ఒక 40 నిమిషాలు, ఇంకా ఉంటే 50 నిమిషాలు ఉండొచ్చు, ఆయనది గెస్ట్ పాత్రే కదా అని అంటున్నారు. తమిళ్ ఒరిజినల్ మూవీలో పవన్ కళ్యాణ్ పోషించిన దేవుడి పాత్ర నిడివి చాలా తక్కువే అని గుర్తు చేస్తున్నారు కూడా. ఆ గాసిప్లకు సాయిధరమ్ తేజ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. బ్రో మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, ఆ నెక్స్ట్ 110 నిమిషాల పాటు ఆయన పాత్ర ట్రావెల్ అవుతూనే ఉంటుందని చెప్పేశాడు. సో ఈ స్టేట్మెంట్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ అని లేటెస్ట్ న్యూస్.